Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ బరిలో బ్రాహ్మణి జగన్ వ్యూహంతో టీడీపీ అలర్ట్. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు లోకేష్ సతీమణి నందమూరి బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారా? వచ్చే ఎన్నికలలో ఆమె పోటీకి దిగుతారా అంటే ప్రచారం చూస్తే అలాగే జరుగుతోంది. తన తండ్రి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి 2024 ఎన్నికలలో బ్రాహ్మణి పోటీ చేయవచ్చు అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. మరి బాలయ్య ఏం చేస్తారు? ఆయన హ్యాట్రిక్ కళలో ఏమి కావాలి అంటే రాజకీయ లెక్కలు వేరే కథలు చెబుతున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించాక అంతా పురుష ఎమ్మెల్యేలే గెలిచారు తప్ప మహిళలు ఒక్కసారి గెలవలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలకు ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఈసారి వైసీపీ మహిళా సెంటిమెంట్ను అస్త్రంగా వాడుతోంది. రాయలసీమ రీజియన్ వైసీపీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహం మేరకు హిందూపురంలో 2024 ఎన్నికలలో మహిళా అస్త్రాన్ని బాలయ్య మీద ప్రయోగించనున్నారు. ఆ పార్టీ హిందూపురం ఇన్ఛార్జ్ పదవిని టిఎస్ దీపికకు అప్పగించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ఆలోచనలు కూడా మారుతున్నాయని అంటున్నారు. ఇక వైసీపీ 2014 నవీన్ నిత్సల్కి టికెట్ ఇచ్చింది. అప్పుడు బాలయ్య చేతిలో ఆయన ఓడారు. 2019 ఇక్బాల్కి టికెట్ ఇచ్చిన పార్టీ ఓడింది. జగన్ వేవ్లో సైతం బాలయ్య గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి గెలవాలని కసిగా ఉన్నారు బాలయ్య. ఇంకోవైపు చూస్తే నవీన్ నిత్సల్కి కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చారు. అలాగే బాలయ్య మీద ఓడిన ఇక్బాల్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయినా ఈ ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు సాగడంతో వైసీపీ హిందూపురంలో దెబ్బతింటోంది. దాంతో సరైన వ్యూహంతో మహిళకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. 2024 దీపిక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అలా వైసీపీ చెప్పగానే చెప్పేసింది. ఇక హిందూపురంలో మహిళా ఓట్లు ఎక్కువ. అప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ మహిళలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ ఈ విధంగా పావులు కదుపుతోంది. దాంతో బాలయ్య విజయానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్న ఆలోచనలో టీడీపీ ఉందట. 2014 నుంచి 2019 మధ్యలో బాలయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటి ఫలితంగా ఆయన 2019 మరోసారి గెలిచారు. కానీ గత 4 బాలయ్య ఏమీ పెద్దగా చేయలేదు. దాంతోపాటు 2 చూశారు. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ పరిణామాలను తీసుకుని వైసీపీ మహిళా అభ్యర్థి అంటూ ముందుకు వస్తోంది. దాంతో టీడీపీ కూడా మహిళకే టికెట్ అంటోంది. ముందు బాలయ్య సతీమణి వసుంధరను అనుకున్నారని టాక్. ఆమె బాలయ్యతో పాటు హిందూపురంలో తిరిగారు. ఆమెకు క్యాడర్ పరిచయం ఉంది, జనాలకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు టీడీపీ కొత్త ఆలోచనలు చేస్తోందిట. వసుంధర కంటే బ్రాహ్మణినే బరిలోకి దింపితే అన్నీ కలిసి వచ్చి విజయం సునాయాసం అవుతుందని, దాంతో మరి బాలయ్య కూతురు అనివార్యంగా రంగంలోకి రావాల్సి వస్తోందని హిందూపురంలో టాక్. మరి బాలయ్యకు ఎక్కడి నుంచి సీట్ ఇస్తారో తెలియదు. ఈసారి ఎన్నికలలో బాలయ్యను ప్రచారానికి వాడుకుని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన కూడా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి నిజంగా బ్రాహ్మణి పోటీ చేస్తే మాత్రం హిందూపురం టాక్ ఆఫ్ ది ఏపీ అవ్వడం ఖాయమంటున్నారు.